పాట మంచి రంజులో ఉంది. ఈలోపు అట్టిగా గోల్డ్లో మీరు చేరిపోయి ఉంటారు. 117లోకి వెళ్ళాక మీరు గమనించిన వ్యక్తికి ఇంకాస్త అనిపిస్తే మనం వైకుంఠానికి వచ్చేసాం, కైలాసానికి వచ్చేసాం, దానికి కారణం గమనించడం, కారణం వదిలేస్తాడు. బాగా సమాజంలో ఎదిగినవాడు తన ఎదుగుదలకు కారణమైన వాళ్ళని మర్చిపోతూ ఉంటాడు. గమనించడం, నాశనం అక్కడే ఉంటుంది, పతనం అక్కడే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మన తల్లు తండ్రు అన్నగారో వదినగారో బంధువులు మిత్రులు లేదా కొంతమంది కార్యకర్తలో ఎవరైనా మనం చాలా అభిమానించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, మొట్టమొదట్లో మనకు రూపాయి లేని రోజుల్లో రూపాయి ఇచ్చి కార్యక్రమం పెట్టించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ కృతజ్ఞతలే వాళ్ళ పట్ల, ఎప్పటికీ జీవితాంతం. ఎందుకంటే ఇవాళ మనకు వచ్చినటువంటి 100,000 రూపాయల కంటే ఆ రోజు వారు ఇచ్చినటువంటి 1,000 రూపాయలు చాలా ఎక్కువ. ఆవేళ మనకి ఏ గుర్తింపు లేదు. రండి అని మన చేత పద్యాలు చెప్పించారు. వారు ఇచ్చింది 1,000 కావచ్చు, 100 కావచ్చు, అది ఎక్కువేది. ఇవాళ మనం బాగా పరిస్థితుల్లో ఉండగా 120 కోట్లు ఇస్తారు. అది ఈ కార్యకర్తలో ఇంకొకరో ఇంత ముఖ్యమైన వాడితే తల్లిదండ్రులు, మన కోసం కట్టెలు మోసిన వాళ్ళు, మన కోసం కమ్మరం పని, కుమ్మరం పని, చాకల పని, మంగళ పని అన్నీ చేసి పాలమ్మి, పెరుగమ్మి, పొల్లమ్మి, పిడకమ్మి సంపాదించిన వాళ్ళు. కాస్త మనం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులం అయ్యేసరికి, జీవితంలో డబ్బు సంపాదించేసరికి, బీటెక్కో ఎంటెక్కో చదివేసరికి వాళ్ళకి వాళ్ళని ఎదిరించాలనే ఆలోచన ఎందుకు వస్తుందండి? వాళ్ళని తక్కువ చేసి ఎలా మాట్లాడుతున్నామండి? మనం ఎంత వాళ్ళం అవడానికి కారణం వాళ్ళేనే, అది ఎలా మర్చిపోతున్నాం? భగవంతుడు క్షమిస్తాడా? మళ్ళీ పతనం ఖాయం, మళ్ళీ అదే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం. మరి వాళ్ళు మమకారం కొద్ది వాళ్ళు పోన్లేని ఆయన మాతో పాటు ఇంత మొద్ద నువ్వు కూడా తిన్నాయన అని మనని మన కర్మ కలిగితే మన పెళ్ళం పిల్లలను కూడా వాళ్ళే పోషించాలి. మళ్ళీ ఈ దంపతుల మధ్య విభేదాలు వస్తే వాళ్లే తీర్చాలి. అమ్మ మా ఆవిడ అంటాడు ఈ సన్నాసి, ప్రేమించి పెళ్లి చేసుకుని, ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పడం, తల్లిదండ్రులు వద్దన్నా చేసుకుంటాడు. తర్వాత మా ఆవిడే ఇంత చేస్తుందని అనుకోవాలి. అంత చేస్తారు నాయన, ఆవిడ ఆవిడ, మరి ఆవిడ తాను వేగుతుంది, ఆవిడ మన వేయిస్తుంది. మగాడైనా అంతే, ఇంట్లో కాదని చెప్పేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి. ఇంకా అక్కడి నుంచి ఒక పాటలు పాడుతుంది, సినిమా పాటలు. తర్వాత మొగుడు మోసం చేసేసరికి వాడికి అప్పటికే పెళ్ళి అయిందని తెలిసేసరికి వాడికి ఇంకా పక్క సంబంధాలు ఉన్నాయి, వాడు చూపులు మారాయని తెలిసేసరికి అమ్మ నేను ఏదో అనుకున్నాను అనుకుంటావమ్మా, గోమ్మే కొడితే అనుకోకుండా ఉండేదనివి. ఇవన్నీ వస్తాయండి మొత్తం అంతా. మళ్ళీ అప్పుడు తల్లిదండ్రులే దిక్కు. మనకి మూలమైన వాళ్ళు, ఆధారమైన వాళ్ళు ఎలా మర్చిపోతాం? అందుకే కైలాస వైకుంఠాలకి వెళ్ళిన వాళ్ళు కూడా తాము ఏ మెట్లెక్కి వచ్చాం అనేది మర్చిపోతారు. వైకుంఠం ఎందుకు వచ్చింది? వైరాగ్యం వల్ల వచ్చింది. కైలాసం ఎందుకు వచ్చింది? జ్ఞానం వల్ల వచ్చింది. ఆ జ్ఞానం వైరాగ్యం రెండూ పోతే ఇంకా వైకుంఠం కైలాసం ఏమిటి? అంచేత మనం వైకుంఠ కైలాసాల కంటే జ్ఞాన వైరాగ్యాలే ముఖ్యం, అది గుర్తుపెట్టుకో. మనం ఏ మెట్టు నిచ్చెనెక్కి, ఏ నిచ్చెన మెట్లెక్కి వచ్చామో ఆ నిచ్చెన మనం వదిలేసేస్తే మళ్ళీ దిగాలంటే ఎలాగా, అక్కడ ఉండాలంటే ఎలాగా, ఏదైనా ప్రమాదం వస్తే ఎలాగా? రాజని ఏమైనా ఉందా? ఆట గమనించండి, అద్భుతమైన ఆట ఇది. ఏ వీడియో గేమ్ దీని ముందు పరికరాదు. ప్రపంచ ప్రసిద్ధమైన ఏ క్రీడనైనా మీరు వైకుంఠపాళి పక్కన పెడితే తీసి పారేసినట్టే, ధూళి పెట్టినట్టే, అక్కడ ధూళి ధూళి కణంగా లేచిపోతుంది. హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేసినట్టే. ఎందుకంటే ఇంకా 4 ఉన్నాయి గళ్ళు, 121 దాటితే కానీ పైకి దాటినట్టు కదా. ఎందుకంటే అప్పటికి దిగడాలు ఎదగడాలు ఆగిపోతాయి, గెలుపోటములు ఆగిపోతాయి, ఎక్కడాలు దిగడాలు ఆగిపోతాయి, లాభ నష్టాలు ఆగిపోతాయి, జయాపజయాలు ఆగిపోతాయి. అదే పరమపద సోపాన పటము అని ఉంటుంది, పరమపదానికి చేరుకున్నాడు. కానీ ఆ అక్షరాల్లో గడుల్లో అటు ఇటు తిరుగుతాడు, కానీ కిందకు రాడు. అంతవరకు మంచిదే కదా, కిందకు రాడు, అంతవరకు తిరుగుతాడు, అది మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇంకా ఉంది ఆట. ఇప్పుడు 117కి వచ్చాక ఏమనుకుంటానంటే జ్ఞానం కూడా పొందాను, కైలాసానికి వచ్చేసాను, వైకుంఠానికి వచ్చేసాను, ఇంకేముంది అని కాస్త ఉత్సాహంలో విసురుతాడు గవ్వలం. ఆ ఉత్సాహంలో విసిరినప్పుడు 4 పడుతుంది. మామూలుగా విసిరితే వేరు, కొంచెం ఉత్సాహంలో విసిరితే 4 పడుతుంది. 4 పడితే సరిగ్గా 117కి 4 గళ్ళు మీరు లెక్క పెట్టుకోండి, 121. అక్కడ అహంకారం ఓ పిల్లపా ఉంటుందండి. ఏమి ఆట, ఏమి ఆట, ఏమి తెలుగు జాతి, తెలుగు ఆటలో ఇంత గొప్పతనం. ఇది సంస్కృతం ఆట కాదు, పురాణాల్లో ఉన్న ఆట కాదు, కేవలం తెలుగువాడు కనిపెట్టిన ఆట. ఆ కనిపెట్టిన మహానుభావుడికి శ్రీ మహావిష్ణువుతో సమానంగా వారిని భావించి మనం గౌరవించాలి. ఎందుకంటే పేరే వైకుంఠపాళి. వైకుంఠం చేరుకోవడానికి ఆడుతున్న పందెం, పాళి అంటే పందెం. పూర్వం భజనలు ఎవరైనా 4 బృందాలు పోటీ పడి మేము ముందు పాడతాం, మేము ముందు పాడతామని అంటే పల్లెటూళ్ళలో పాళి వేసేవారు. పాళి అంటే అరుగు మీద, అక్కడ మట్టి అరుగు ఏదో ఉంటుంది కదా, దాని మీద ఒక శుద్ధతోటి బరబర బరబర గీతలు గీసేవారు. ఎన్ని గీశారో తెలియకుండా బరబరబర గీసేయడమే. గీసాక మీరు 4 కదా, నీ నెంబర్ 1, నీ నెంబర్ 2, నీ నెంబర్ 3, నీ నెంబర్ 4 అని చెప్పేవారు. ఇక్కడ ఆ గీతలు లెక్క పెట్టేవారు. బరబర గీసేసాక 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 3 దగ్గర ఆగిపోయిందా, 3 ఎవరయ్యా నువ్వు, నీది మొదలని చెప్పేవారు. ఇది పాళి. అలాగే నేల మీద గీతలు గీయడానికి పాళి అంటారు.
అందుకే నేల కాగితం మీద పెన్నతో రాసేదాన్ని కూడా తెలుగులో పాడి అన్నారు. భజన పాడి అంటారు. అంటే భజన వాళ్ళకి ముందు భజనలో పందెంలో వాళ్ళని ఎగ్గారు, ఆ భజన పాడి వాళ్ళది, ఆ వాళ్ళ చేత భజన చేయించడం. ఆ లెక్క ఒకటి దగ్గర ఆగింది అనుకోండి, ఒకటో వాడిని పాడమంటారు ముందు. నాలుగు దగ్గర ఆగింది అనుకోండి, నాలుగో వాడిని పాడమంటారు. ఇలా తేల్చేవారు తగాదా లేకుండా, వాళ్ళు కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు మనం అలా కాదు కదా, ఎవరైనా చెప్పినా సరే మాకు ఇష్టమైతే కట్టుబడి ఉంటాం, లేకపోతే నువ్వు ఓడి చెప్పడానికి అంటాం. మరి చెప్పమని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, వాళ్ళు ఏం చెబితే దానికి కట్టుబడి ఉండాలి. ఆ నీతి లేకపోతే అలా, అసలు నీతి లేదు, ఇది లేదు. నాలుగు వేయగానే అహంకారం అనే పిల్లపాము మింగేస్తుంది. వెంటనే ఎక్కడికెడతాడో చూడండి, డాయ్ డాయ్ అని చిన్న రెండు గంతులు వేస్తాడు కిందకి, ఎక్కువ వేయడు. 99లోకి వస్తాడు, 99. అక్కడ మీరు గమనించండి, అక్కడ ఏముంటుందో, రాక్షసుడు బొమ్మ ఉంటుంది. సరిగ్గా కైలాస వైకుంఠాల స్థాయిలో తపస్సు చేసినా సరే అహంకారం అనే దాన్ని వదలకపోవడం వల్ల రాక్షసులై పుట్టారు హిరణ్యకశ్యపుడు, రావణాసురుడు, హిరణ్యాక్షుడు, కుంభకర్ణుడు. వీళ్ళందరూ అంతే, రావణ కుంభకర్ణుడు, హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుడు, శిశుపాల దంతభక్తుడు, వీళ్ళందరూ అదే రకం, అదే వర్గం, అదే ఆట అక్కడ. మళ్ళీ 99లోకి రాగానే ఏమైంది, పెద్ద తద్దినం, మళ్ళీ మాసికం మళ్ళీ వచ్చినట్టుగాను. అధిక మాసం కదా ఇప్పుడు, అధిక జ్యేష్ఠ మాసం చెప్పుకుంటే బాగుంటుంది. జ్యేష్ఠ మాసంలో ఎవరైనా పోయిన వాళ్ళకి మాసికం పెడితే అధిక జ్యేష్ఠంలో పెట్టాలి, మళ్ళీ అసలు జ్యేష్ఠంలో పెట్టాలి. అందుకే కరువులో అధిక మాసం అంటారు. అసలే కరువు వచ్చి ఇంట్లో ఏడుస్తుంటే అధిక మాసం కూడా వచ్చిన తద్దినం రెండుసార్లు పెట్టాలి. వీడికి తద్దినం అయిపోతుంది పెట్టేవాడికి. అందుకని సరిగ్గా అధిక తద్దినంలాగా అక్కడే వస్తున్నాడు. 99కి రాగానే మళ్ళీ 106 సిద్ధం అరుకాశుడు, మళ్ళీ ఒకటిలోకి వెళ్ళిపోవచ్చు. అయ్యే బాబోయ్, ఇంత పెద్దగా ఎదిగా 117 వరకు, మళ్ళీ పొరపాటును 4 121లోకి వచ్చి కింద పడి 99లోకి వచ్చాం, మళ్ళీ పొరపాటును 106లో పడ్డామంటే కిందకి వెళ్ళిపోతాం, జీవితం మళ్ళీ మొదటికి వచ్చిందిరా. ఎందుకు వచ్చిందండి? కైలాసానికి వైకుంఠానికి వెళ్ళాక కూడా అహం అనే దాన్ని వదలకపోతే మళ్ళీ కిందకి రావడం ఖాయం. అందుకే సరిగ్గా బ్రహ్మ విష్ణువు ఆ అహం అనే దాన్ని వదలకపోవడం వల్ల 121 గొళ్ళు అహంకారం అనే పాము నోట్లో బడి కిందకు వచ్చారు. అందుకే శివుడు ప్రత్యక్షం కావలసి వచ్చింది. అందుకే వీళ్ళు ఏం చేశారు, ఈ అహం వదలలేక ప్రత్యక్షం అయ్యాక కూడా ఇదేదో మామూలు సిమెంట్ లింగం, నాగార్జున సిమెంట్ దీనికోసం వాడేసి ఉంటారులే అనుకుని దానికి దండం పెట్టడం మానేసి, తమ అహంకారం వదులుకోవడం మానేసి, పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్, మళ్ళీ నీ అసలు స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని చూడడం కోసం ఈ లింగం యొక్క మొదలు చూస్తానని విష్ణుమూర్తి మృగత్వాన్ని వహించాడయ్యా వరాహ రూపంలోనూ, వరాహ రూపాన్ని. మరి ఈయన బ్రహ్మేమో పైన నీ అంతు చూస్తానని చెప్పి పక్షి రూపం వహించాడయ్యా. అంచేత నేనైనా బ్రహ్మనో విష్ణువునో అయితే కలిసి వచ్చేది ఏమిటి, మళ్ళీ అసలు ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, అహంకారం వదలకపోవడం వల్ల పక్షిగా మారి పైకి ఎగరడము, పందిగా మారి కిందికి తవ్వుకుంటూ పోవడము చేయవలసిందే కదా. బ్రహ్మ విష్ణువైనా అంతే చేసినప్పుడు నేను అంతకంటే గొప్పవాడిని కాదు కదా. అంచేత నా పూజలకి ఫలంగా, నా తపస్సుకు ఫలంగా, నా జ్ఞానానికి ఫలంగా నాకు బ్రహ్మలోకం కానీ, వైకుంఠం కానీ, కైలాసం కానీ ఏదీ వద్దు. విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా ఫలమితి పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిక సహే శంకర విభో. నిన్ను చూడలేకపోవడం వల్ల, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల, అచంచలమైన, అతర్క్యమైన, అచింత్యమైన, అమేయమైన, అప్రమేయమైన, అనుపమేయమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందకపోవడం వల్ల మళ్ళీ బాధపడవలసిందే కదా. అందుకని నాకు అది వద్దయ్యా, సాయుధ్యాన్ని ప్రసాదించు అంటున్నాడు.